సార్, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు గడిచిపోయింది, ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పనితీరు అనేది? ప్రభుత్వం పనితీరును చెప్పాలంటే ముందు అధికార యంత్రాంగం కనుక సవరించుకుని వారు ఇచ్చేటువంటి సలహాలు రాజకీయ నాయకులకి సక్రమంగా ఇస్తే రాజకీయ నాయకుడు సక్రమంగా పనిచేయగలుగుతాడు. మొత్తం లోపం మొత్తం అధికార యంత్రాంగంలోనే ఉందని నా అభిప్రాయం. ఎందువల్ల అంటారు అసలు అధికార యంత్రాంగం లోపం వల్ల అంటారా, లేదంటే కనుక ప్రభుత్వాధినేత అయిన జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే మోనోపలి వల్ల అనుకోవచ్చు అంటారా? అతను మోనోపలే కాదనటానికి వీల్లేదు, కానీ ఇచ్చేటువంటి సలహాదారులు మాత్రం తప్పుడు సలహాలు ఇచ్చి అతని చేత ఇంకా తప్పులు చేయిస్తున్నారు. ఇప్పుడు దాదాపు సలహాదారులు అంటే 80 నుంచి 100 మంది దాకా సలహాదారులు ఉన్నారు. మరి గతంలో ఇలాంటి సలహాలు అనేది సలహాదారులు గతంలో కూడా ఉన్నారు, మరి ఇంతమంది సలహాదారులు ఎప్పుడైనా చూశారంటారా మీరు? ఇంతమంది ఎప్పుడూ లేదు. ఏది రామారావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందు వాళ్ళు కానీ ఇంత జనం లేరు. ఇంత తప్పుడు సలహాలు ఇచ్చే కాడే ఎక్కువ మంది చేరతారనేటువంటిది ఒక సామెత ఉంది. అందువల్ల ఈ తప్పుడు వాళ్ళ దగ్గరే తప్పుడు సలహాలు చేరారు, అది అక్కడ లోపం జరుగుతుంది. అధికార యంత్రాంగం కనుక ఈ తప్పుడు కనుక దానికి మొదట్లోనే మంచి మార్గంలోకి వెళ్ళిపోతే ఇతను కూడా దారిలోకి వచ్చేవాడేమో, అది ఎవరిని చెప్పలేము. కానీ అధికార యంత్రాంగంలో నుంచే తప్పు స్టార్ట్ అయింది, ఈయన ఇంకా దాన్ని ఉపయోగించుకుని కొన్ని తప్పుల్లోకి వెళ్ళిపోయాడు. మరి ఓవరాల్గా చూస్తే కనుక ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మేము చేసినంత అభివృద్ధి గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు అనేది ప్రధానంగా అధికార పక్షం చేస్తున్న వాదన, వాస్తవం అనుకోవచ్చు అంటారు? అది అధికార యంత్రాంగం పావలా చేసి రూపాయి చెప్పుకునేది ఎప్పుడైనా ఉందండి, అది ఇవాళే కాదు. ఎందుకంటే రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చెప్తా ఉంటారు. అది జనం ఆలోచించుకోవాలి రేపు ఓటేసేటప్పుడు, ఇది నిజమా అబద్ధమా అనేది నిర్ణయం చేసుకుని ఓటేయగలిగితే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోగలుగుతారు. ఇప్పుడు ప్రజలు అసలు ఆలోచించే పొజిషన్లో ఉన్నారంటారా? ఎందుకంటే ఈ డిజిటల్ మీడియా యుగంలో వస్తున్న వార్తలను ప్రజలందరూ నమ్ముతున్నారు, కానీ సొంతగా ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఇప్పుడు ప్రజలకు ఉందంటారా? మీరు చెప్పేదానికి రేపు ఎలక్షన్స్ తీర్మానం ఇవ్వబోతుంది, అది చూడండి. కావాలంటే ఆలోచిస్తున్నాడా మానవుడు, ఆలోచించడం లేదా మీకు అప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో వచ్చినన్ని పెట్టుబడులు గతంలో ఎవరు తీసుకురాలేదు, అలాగే మేము ఇచ్చినన్ని ఉద్యోగాలు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అనేది ప్రస్తుతం ఉన్న అధికార పక్షం చేస్తున్న వాదన, వాస్తవం ఏంటారు? అది ఇప్పుడు నాగార్జునసాగర్ గారు డ్యామ్ కట్టారు, ఈయన తీసుకొచ్చాడా? ఇంతకుముందు వాళ్ళు తీసుకొస్తేనేగా ఆ డ్యామ్ వచ్చింది. అప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉన్నాడో తీసుకొచ్చాడు కదా, హైవే రోడ్లు అవన్నీ వచ్చినాయి, ఈయన చేసింది కాదుగా. ఎవరి కుర్చీలో కూర్చుంటే వాళ్ళు చేయాలండి, అంతేగాని నేను తెచ్చాను అని గొప్పలు చెప్పుకోవటం మాత్రం అది శుద్ధ అబద్ధము. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు ఏమంటారు సార్? అసలు వాలంటీర్లు పెట్టిందే అవినీతి నిర్మూల కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, అలాగే వృద్ధులకు ఫ్యాంక్షన్లు ఇంటికాడేవటం, వృద్ధులకి ఏదైనా సరే ఈ సేవలు అంటే ముఖ్యంగా చూస్తే కనుక సర్టిఫికేట్లు కానీ ఇవన్నీ ఇంటికి చేరవేయడానికి వాలంటీర్ వ్యవస్థను పెట్టామంటున్నారు, అసలు దీని గురించి మీరేమంటారు? వాలంటీర్ వ్యవస్థ శుద్ధ దండగండి. రాలేని వాళ్ళకి పోస్టల్లో వచ్చి ఆ రోజుల్లో ఫెన్షన్లు వచ్చాయి, తీసుకున్నారు ఇచ్చారుగా, ఆయన తీసుకోకుండా ఉండలేదుగా. ఎందుకు వీళ్ళెందుకు బతకడం కోసం వీళ్ళని పెట్టినట్టు కనపడుతుంది, కానీ వీళ్ళ వల్ల జనానికి ఏమి లాభం ఏమి లేదు. అలా అవినీతి నిర్మూలన కోసమే పెట్టామంటున్నారు కదా, ఇందులో వాస్తవం ఉందంటారా? అవినీతి నిర్మూలన అనేది ఎక్కడ జరిగింది అనేది తెలిస్తే వాస్తవం అని మనం ఒప్పుకోవచ్చు. ఎక్కడ జరిగింది? జరగలేదంటారు ఎక్కడ? మరి జరగలేదనే నేను చెబుతుంది. మరి చూస్తే కనుక ఎక్కడ గతంలో చూస్తే కనుక జన్మభూమి కమిటీలు అని చెప్పి వాళ్ళ చుట్టూరుతో తిరిగి వాళ్ళకి లంచాలు ఇచ్చి ఫెన్షన్లు ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు మేము డైరెక్ట్గా అకౌంట్లోకి వేసేస్తున్నాం అమౌంట్ అంటున్నారు కదా. అకౌంట్లోకి వేయచ్చు, ఏమన్నా చేయొచ్చు అండి. జన్మభూమి కమిటీలు ఒక సిస్టమ్ ప్రకారం నడిచింది, వాలంటీర్ వ్యవస్థలాగా నడవలేదు. అది పబ్లిక్లో మీటింగ్ పెట్టేసి 10 మంది సమక్షంలో ఇదిగో ఇతను ఓల్డ్ ఏజ్ అతను కాబట్టి ఇతనికి పెన్షన్ ఇద్దాము, అలానే ఇతనికి ఇల్లు లేదు కాబట్టి అతనికి ఇల్లు రాద్దాము అనే వ్యవస్థ జరిగింది. కానీ ఇవాళ ఇల్లున్న వాళ్ళకే ఇల్లు వచ్చినాయి, ఇల్లు లేని వాళ్ళకి రాలా. అదేంటండి అదే, మరి వాలంటీర్ వ్యవస్థ మూలకాన్ని జరిగిన పని అదే. అదే అసలు అవినీతి నిర్మూలన పథకాలు డైరెక్ట్గా అమలు చేయడానికి అంటే ఎక్కడ జరిగిందో చూపించమనండి, ఏ డిపార్ట్మెంట్లో అవినీతి లేదో చెప్పమనండి ఈ పెద్ద మంత్రులు ఎవరినైనా. మా ప్రధాన అజెండానే అవినీతిని అంతం చేయటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు
ఆ సీట్లో కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అండి, ఎవరు కూర్చున్నా చెప్పే మాట అదే. అండ్ ముఖ్యంగా చూస్తే ఈ రేషన్ బియ్యం గురించి అసలు ఏమంటారు సార్ మీరు, దానికోసం ఒక వెహికల్ పెట్టేసి దానికోసం ఒక వెహికల్ పెట్టేసి ఈ డోర్ టు డోర్ సప్లై చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు, మంచి పద్ధతి అంటారు అది? డీలర్లు బతకడం కోసం పెట్టారు కానీ ఇది దీని పబ్లిక్ ఏమి ఇబ్బంది కలగడం కాదు కోసం కాదు, డీలర్లు బతకడం కోసం. అంటే ఒక్కొక్క డీలర్ కింద ఒక 5-6 బళ్ళు ఉంటున్నాయి కదా, అది మరి బతకడం కోసమేనండి వాళ్ళు, మరి వాటికి డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్, అందుట్లో బంద్ చేసే వాళ్ళకి, నడిపేవాడికి, తూకం వేసేవాడికి, వాళ్ళందరికీ డబ్బులు ఇస్తుంది కదా. అదే అక్కడైతే ఒక్కడితోటే సరిపోద్ది ఈ వర్క్ అంతా, ఈ మిషన్ అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఒక్కడితో అయిపోయేదండి. ఇంటి ముందరగా వస్తుంది కదా సార్, అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేడా వీడు, నువ్వు తెచ్చుకోలేడండి, బద్ధకత్వం నేర్పుతున్నారు జనానికి. ఇచ్చిన హామీలు 99.9% నెరవేర్చేసాను అంటున్నారు, నిజమేనండి అది? 99 తీసేసి 0.9 పెట్టుకోండి. అర్థం కాలేదు సార్, క్లారిటీ కాదు. 99 తీసేసి 0.9 పెట్టుకోమంటున్నా, 9% మాత్రమే అంతే. అదేంటి సార్ ఆయన ఇచ్చిన హామీల్లో ఇక అమ్మ ఒడి కానీ ఇలాంటివన్నీ ఆయన చెప్పుకొస్తా, ఒక మద్యపాన నిషేధం తప్పితే అన్ని చేశాను అంటున్నారు. అంటే ఒక మాట సార్, ఏ ముఖ్యమంత్రి ఉండా కుర్చీలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి చెప్పేటువంటి ప్రతి మాట అదే. రేపు చంద్రబాబు నాయుడు గారు ఎక్కినా చెప్పేది అదేనండి, అది కూడా చెప్తున్నా నేను మీకు, ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కేది అదే. నాకు ఒక తెలిసినాక ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారేనండి వాళ్ళిద్దరేనండి ముఖ్యమంత్రులు అంటే. అది అంటే ఇప్పుడున్న పరిపాలన గురించి అసలుకి మాట్లాడటానికి కూడా ఏం లేదంటారు? ఏం లేదు, మాట్లాడేది ఏముంది? మరి ఆయన ఏ ధీమాతో చెబుతున్నారంటారు, Y0 175 అంటారా మీరు? అది కూడా చెప్తాను నేనండి, ఇంతకు ముందు చెప్పారే మీరు, అమ్మ ఒడి, పెన్షను, ఇటువంటి దాన్ని ఏమంటారు ఏదో ఇది కాకులకి ఇసిరేసామంటారు చూసారా, అది అది ఆ ఇబ్బందితో దాంతో వాళ్ళు చెప్తున్నారండి. ఇవాళ నిజంగా తీసుకునేవాడు రేపు ఓటేస్తాడని నమ్మకం మాత్రం లేదండి, లేదు లేదు. ఎందుకంటే ఇవాళ ఒప్పుకోవాలి బాగుంది అనాల్సిందేనండి ఎవడైనా సరే, జరిగేది అది. ఓకే సార్, మరి ఈయన గెలిచే అవకాశం ఉందంటారా, ఎందుకంటే ఈయన పరిపాలనకు అసలు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? అసలు ముఖ్యంగా చూస్తే మమ్మల్ని తట్టుకోలేక ప్రతిపక్షాలు కూటమిగా వస్తున్నాయి, వాటిని ఎదిరించే మగాడు నేను ఒక్కడనే అంటున్నారు కదా. ఆయన ధైర్యం ఆయన చెబుతున్నాడండి, అది ఒప్పుకుందాం, ఎందుకంటే ఎవరి ధైర్యం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు బాబు గారు నేను గెలుస్తానంటున్నాడు, అలానే ఈయన కూడా నేను గెలుస్తాను అంటున్నాడు, ఎవరి ధైర్యం వాళ్ళు చెప్పుకుంటున్నారండి. రేపు తీర్మానం మనది, తీర్పు మనం ఇవ్వాలి. అసలు మీరు ఎంత మార్కులు ఇస్తారు ఈ ప్రభుత్వానికి? నేను 40 మార్కులు ఇస్తానండి. 40 అంతవరకే అంతే. మరి ఒకవేళ కనుక ఇప్పుడు వీళ్ళు అన్నట్టు 40 మార్కులు మీరు ఇస్తున్నారు, మరి మిగతా 60 మార్క్స్ అనేది ప్రతిపక్షాలు అన్నిటికీ కలిపి వెళ్తాయి అంటారా, లేదంటే ఒక పక్షానికి అంటే మిత్రపక్షాల వరకు మాత్రమే వెళ్ళే అవకాశం ఉందంటారా? ప్రతిపక్షాల్లో కూడా వాళ్ళు పెట్టేటువంటి అభ్యర్థులను బట్టి ఉంటుందండి, ఈయన మా చుట్టం, ఈయన నా చుట్టం. ఇప్పుడు రేపు జరగబోతుంది అదేనండి, ప్రతిపక్షంలో జరగబోతుంది అది. అది జరిగిందంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఓకే, అంటే లోపల ఇచ్చుకుంటే మాత్రం సరైన అభ్యర్థిని, లేకపోతే మళ్ళీ అభ్యర్థికి వాళ్ళే వస్తారంట, ఆయనే వస్తాడు.